ఇది సస్పెండ్ అయిపోయింది, అసలు ఏడుపు వచ్చేస్తుంది. నేనేమి ఎటువంటి హ్యాక్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు, కానీ నా ఐడియా అయితే సస్పెండ్ అయిపోయింది. అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు గైస్. నాకు అయితే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది, చూడండి సస్పెండ్ అయిపోయింది ఐడి. ఈ ఐడియా అయితే నా ఒరిజినల్ వీబ్యాచ్ ఐడి కాదు, 1.5 ఇయర్ ముందు ఈ ఐడియా అయితే బ్యాన్ అయింది. ఓకేనా గైస్, మీకు ఐడి చూపిస్తాను. సో అసలు ఏ ఐడి సస్పెండ్ అయింది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ కనబడుతుంది కదా మహి గేమర్ అని. సో ఇక్కడ 30 డేస్ ఎగో ఉందండి, 30 డేస్ ఎగో సస్పెండ్ అయింది అనుకోకండి, ఇది ఎప్పుడో సస్పెండ్ అయిపోయింది 1.5 ఇయర్ బ్యాక్. సో ఏ ఐడియా, సో ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి అసలు మంచి కలెక్షన్ ఉండేది అప్పట్లో మటుకి. సో చేతిలో MP40 అండ్ ఆ హెయిర్ స్టైల్, ఆ మాస్క్, ఆ షూస్, ఆ ప్యాంట్, ఆ షర్టు మట్టికి అప్పట్లో మట్టికి ఐడిలో వేరే లెవెల్ కలెక్షన్ ఉండేది. కానీ సస్పెండ్ చేస్తాడు ఆడు కేరళ ఓడు అని. అదే కేరళ ఓడు అని ఎందుకన్నాను అంటే మీకు ఈ స్టోరీలో అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ ఐడియా సస్పెండ్ అయింది 66 లెవెల్. సో ఎంతో ట్రై చేసిన అప్పట్లో వస్తుందేమో అని బ్యాక్ కానీ రాలేదు. సో ఒకసారి సస్పెండ్ అవుతే అసలు అంత తేలిగ్గేమీ రాదయ్యా. సో ఎనీవే గైస్, ఇది సస్పెండ్ అయిన ఐడి. సో దీని గురించి మన స్టోరీ చెప్తున్నాను, ఇది ఎలా సస్పెండ్ అయింది ఏంటి. ఓకేనా, సో నా స్టోరీ విన్నాక నా ల్యాగ్ మట్టుకు ఎవరు చేయకండి అయ్యా. ఎందుకంటే ఒకసారి స్టోరీ వినండి, మీకే అర్థమవుతుంది ఎందుకో. సో నా స్టోరీ ఏంటంటే 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఫ్రీఫైర్లో చాలామంది పరిచయమయ్యారు. సో మామూలుగా ఫ్రీఫైర్ అంటేనే ఫ్రెండ్స్ కదా. సో ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఎఫ్ అంటే ఫైర్, ఫ్రెండ్స్ ఫైర్ ఇది, ఫ్రీఫైర్ కాదు. సో అలాగే నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అప్పట్లో 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఎవరైతే నాతో బాగా మాట్లాడేవాడో వాడితో బాగా క్లోజ్గా ఉండేవాడిని. సో వాళ్ళు నాకు గేమ్ ఐడీస్ అడిగేవారు. సో గేమ్ ఐడీస్ అడిగేవారు నేను అప్పట్లో ఇచ్చేవాళ్ళే. నాతో బాగా క్లోజ్గా మాట్లాడి బాగా పరిచయం పెరిగాక వాళ్ళు నా గేమ్ ఐడి ఒకసారి బ్రో ఆడతాను అనేవారు. సో నేను కూడా బాగా పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి నేను ఇచ్చేవాడిని వాళ్ళకి. సో వాళ్ళు కూడా నన్ను ఏమి మోసం చేసేసి నా ఐడి తీసుకుని పారుకోలేదేమి. సో వాళ్ళు కూడా సరదాగా నేను ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆన్లైన్కి వచ్చి నా ఐడిలో గేమ్ ఆడుకునేవారు, చాలా బాగానే ఉండేది. సో అలాగే నేను చాలామందికి అంటే చాలామందికి నా గేమ్ ఐడీస్ అయితే ఇచ్చాను. చాలామందికి అంటే ఒక 10-20 మందికి కాదు, కానీ ఒక 3-5 మెంబర్స్కి అయితే నా గేమ్ ఐడీస్ అయితే ఇచ్చేవాడిని. సో వాళ్ళు ఏంటంటే నేను ఆఫ్లైన్ వెళ్ళినప్పుడల్లా ఆడుకునే వాళ్ళు, బాగానే ఉండేది. కానీ ఒక కేరళ ప్లేయర్ అయితే పరిచయమయ్యాడు మాకు అప్పట్లో, కేరళ ప్లేయర్ అయితే ఒకటి పరిచయమయ్యాడు. సో ఆడికి ఏంటంటే తెలుగు కూడా వచ్చు. ఓకేనా, సో ఇది నిజంగా స్టోరీయే, నేనేమి అల్లట్లేదు మీకు. సో కేరళ ప్లేయర్ అయితే పరిచయమయ్యాడు, ఆడికి తెలుగు కూడా వచ్చు. అప్పట్లో ఆడు బాగా గేమ్ ఆడేవాడు. సో బాగా గేమ్ ఆడితే మనకి ఎవరైనా ఇష్టమే కదా. సో బాగా గేమ్ ఆడేవాడు. సో ఆడు మాతో పాటు ఎక్కువగా ఆడేవాడు. సో అప్పుడు మాకు ఇంకా బాగా పరిచయమయ్యాడు అండ్ మాతో బాగా మాట్లాడేవాడు. అండ్ ఇంకా ఆడు కూడా మాకు ఫ్రెండ్ అయిపోయాడు. సో మేము ఎవరైతే ఆడతామో అంత మాటలు మాతోనే ఆడేవాడు, అలా ఫ్రెండ్ అయిపోయాడు. సో కొంతకాలం తర్వాత ఆడికి అలాగే ఐడీస్ ఇచ్చిపుచ్చుకున్నాం, ఆడ ఐడి నాకు ఇచ్చాడు, నా ఐడి ఆడ తీసుకున్నాడు. అలాగే ఫ్రెండ్స్ అన్నకి మొత్తం తీసుకుంటాం కదా, కామన్ అది. సో అలాగే నా ఐడియా అయితే ఆడికి ఇచ్చాను. సో అలాగే నా ఐడియా అయితే వాడికి ఇచ్చాను కేరళ ప్లేయర్కి. సో ఆడికి తెలుగు వచ్చు కాబట్టి. సో నా ఐడి ఇచ్చాక ఆడు చాలా కాలం నా ఐడిలోనే ఆడాడు. నేను ఎప్పుడైతే ఆఫ్లైన్ వెళ్తానో, ఆఫ్లైన్ ఎప్పుడు వెళ్తానో చూసుకుని మరీ ఆన్లైన్కి వచ్చి ఆడేవాడు. సో అంత అలా నా ఐడిలో ఆడేవాడు. అండ్ ఎప్పుడు ఆడికి నాకు ఏమి ప్రాబ్లమ్స్ రాలేదు, ఏం రాలేదు. కానీ ఒకరోజు ఏంటంటే నేను అయితే ఆఫ్లైన్ వెళ్ళాను అండ్ నేను 2 రోజులు గేమ్ అయితే ఓపెన్ చేయలేదు. నాకు ఏదో ఊరిలో ఏదో ఫంక్షను. సో నేను 2 రోజులు గేమ్ అయితే ఓపెన్ చేయలేదు. అప్పుడు ఇలా ఉంటారు కదా, నేను ఎవరికైతే ఐడీస్ ఇచ్చానో వాళ్ళందరూ అప్పుడు ఆడుకున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఈ కేరళ ఓడ అన్నాను చూడండి, అప్పుడు ఆడు ఏం చేశాడో తెలుసా, నేను అయితే మైండ్ పోయింది. ఆడు నా ఐడి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఓకేనా, నా ఐడి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆడాడు, కానీ ఆడితే బాగానే ఉంటుంది, ఆడితే ఏం ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా, హ్యాక్ ఆన్ చేసుకుని గేమ్ ఆడాడు అయ్యా. అప్పట్లో వీబ్యాచ్ ఏమీ లేదనుకోండి, హ్యాక్ ఆన్ చేసుకుని గేమ్ ఆడాడు. సో ర్యాంకర్ గేమ్ ఏదో ఆడేసాడు మొత్తం మీద, అంతే రిపోర్ట్ల మీద రిపోర్ట్లు కొట్టేస్తారు నా అకౌంట్కి వెంటనే. సో నేను రాత్రి 12 ఇంటికి, ఓకేనా, సో ఆ రోజంతా నేను ఫంక్షన్లో తిరిగేసి ఇంటికి వచ్చి 12 అయింది. సో అప్పుడు 12 ఇంటికి గేమ్ ఓపెన్ చేశాను, అంతే. సో యువర్ ఐడియా హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని ఉంది, అంతే. నాకు మైండ్ ఆగిపోయింది ఒక నిమిషం, ఏం చేయాలో అర్థం కాలేదు. సో అప్పుడు నైట్ 12 ఇంటికి కదా, సో అప్పుడు నేను మొత్తం అందరికీ ఫోన్ చేశాను. సో ఎవరికైతే ఐడి ఇచ్చానో వాళ్ళందరికీ ఫోన్ చేశాను. సో అందులో కొంతమంది అత్తలేదు. సో నైట్ 12 అయిపోయింది కాబట్టి కొంతమంది అయితే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు, కొంతమంది లిఫ్ట్ చేశారు. సో ఎవరైతే లిఫ్ట్ చేయలేదో వాళ్ళకి మార్నింగ్
అయితే నేను చేసేసాను. సో మార్నింగ్ 6-7 అలాగ అయితే చేసేసాను. సో వాళ్ళు అయితే ఎత్తారు నాకు నైట్. ఆ రోజు నైట్ అయితే అసలు నాకు నిద్ర రావలేదు, ఎందుకంటే ఐడి సస్పెండ్ అయింది. ఎంతో కలెక్షన్ పెట్టాను, ఎంతో మనీ పెట్టాను, ఎంతో టాప్ చేశాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది ఇక్కడ. సో చూస్తే చేతిలో MP40, మంచి హెయిర్ స్టైల్, మంచి డ్రెస్ కూడా వేసాను. సో అప్పట్లోనే అంత కలెక్షన్ మెయింటైన్ చేశాను, కానీ ఐడి అయితే సస్పెండ్ అయింది. సో ఆ రోజు నైట్ అయితే నాకు నిద్ర పట్టలేదు. సో వీళ్ళకి అయితే ఫోన్ చేశాను. సో అప్పుడు చాలామందికి చేయగా వాళ్ళు ఎవడో వాళ్ళందరూ ఏమి చేయలేదన్నారు. సో అప్పుడు లాస్ట్లో వీడికి చేశాను. సో ఈ కేరళ ప్లేయర్కి చేశాను. సో అప్పుడు ఆడితో మాట్లాడాను, ఐడి సస్పెండ్ అని వచ్చింది, ఏం చేసావరా అన్నాను. అప్పుడు తను ఇలాగే అన్నాడు, బ్రో నీ ఐడి ఎప్పటి నుంచో ఆడుతున్నాను కదా, నీ ఐడి ఎప్పటి నుంచో ఆడుతున్నాను, నేనేం చేస్తాను బ్రో నీ ఐడిని, సో నేనేం చేయలేదు అన్నాడు. సో అప్పుడు నేను చాలామందికి ఫోన్ చేశాను, ప్రతి ఓడి ఇలాగే అన్నాడు. నాకైతే ఇంకా ఎవరు ఏం చేశారో నాకు అర్థం కాక, సో నా ఐడి అనేది ఎవరికైనా ఇచ్చావా అన్నాను. సో అప్పుడు ఆడికి చెప్పాడు, అప్పుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే, అవును బ్రో నీ ఐడి 3 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్కి ఇచ్చాను, ఆడ ఏమైనా చేశాడేమో ఒకసారి కనుక్కుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పాడు. సరే ఒక్క 5 మినిట్స్లో నాకు గమ్మును కనుక్కుని ఫోన్ చెయ్యి అన్నాను. అంతే ఆడెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు తిరిగి ఫోన్ చేశాడు. అప్పుడు చెప్పింది ఇదే, అవును బ్రో 3 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ గేమ్ ఆడతా అన్నాడు. సో వాడికి అయితే నేను ఫోన్లో అని ఇచ్చాను. సో మా ఇంటి పక్కనే ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటాడు కదా, సో మా ఇంటి పక్కన ఉన్నాడు, ఏమీ హ్యాక్ చేయడు కదా అని నమ్మకంతో ఇచ్చాను బ్రో ఆడికి అని చెప్పాడు. సో ఆడ ఏమైనా ఏదైనా హ్యాక్ యూజ్ చేశాడా అంటే, యూజ్ చేశాడంట బ్రో, యూజ్ చేసి గేమ్స్ అయితే ఆడాడంట. సో అని చెప్పాడు, ఆడ ర్యాంక్ ఆడాడో క్లాసిక్ ఆడాడో తెలియదు కానీ, సో గేమ్స్ అయితే ఆడాడంట. సో హెడ్ షాట్లు కొట్టేశాడు, ఇంకా హెడ్ షాట్లు కొడితే ఇంకా ప్లేయర్స్ ఊరుకుంటాడా. సో ప్లేయర్స్ అయితే నా అకౌంట్కి అయితే రిపోర్ట్ కొట్టారు. సో నా ఐడియా అయితే సస్పెండ్ అయింది. సో ఆ విధంగా ఈ స్టోరీ చెప్పాను కదా, సో ఆ విధంగా నా ఐడియా అయితే సస్పెండ్ అయింది. తర్వాత ఆయన తిట్టాము, ఏదేదో చేసామనుకోండి. సో వాడైతే చాలా ఫీల్ అయ్యాడు. సో వాడెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ అయితే చితక తిట్టేశాడంట అప్పట్లో. సో వాళ్ళకి అయితే నా ఐడియా అయితే సస్పెండ్ అయింది. సో మీలో కూడా మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఐడీస్, కానీ మీ ఫ్రెండ్స్ వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పండి. సో నాకు చాలా నమ్మకమైన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా నా VBadge ఐడి కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళని కూడా నేను మరీ చెప్తాను వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఏమీ వాడరు, కానీ మన ఫ్రెండ్ వెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాడు ఒక ఐడి, మన ఐడి. సో వాడు హ్యాక్ యూజ్ చేస్తున్నాడో ఏమి యూజ్ చేస్తున్నాడో తెలీదు. పొరపాటున సస్పెండ్ అయింది ఒక, ఇంకా అయితే రాదు అయితే రాదు. సో చాలామంది అనుకుంటారు సస్పెండ్ అయిన 6 మంత్స్ తర్వాత ఐడి వస్తుందేమని, కానీ నా ఐడి బ్యాన్ అయ్యి అదే సస్పెండ్ అయ్యి 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయింది, కానీ ఇప్పటిదాకా నా ఐడి అయితే బ్యాక్ రాలేదు. ఒక్కసారి సస్పెండ్ అయితే ఇంకా అసలు పొరపాటును కూడా ఇంకా బ్యాక్ రాదు 90%. ఏదో 10% మళ్ళీ మనం ఫ్రీఫైర్ వాడికి మెయిల్ పెట్టి అన్నీ పెడితే మనం ఎటువంటి హ్యాక్ యూజ్ చేయకుండా బ్యాన్ సస్పెండ్ అవుతుంది చూడండి. ఆ టైంలోనే అయితేనే మళ్ళీ మన ఐడి అయితే ఛాన్స్ ఉంది, 10% ఛాన్స్ మళ్ళీ బ్యాక్ రావడానికి. ఓకేనా, సో అది కూడా వస్తుందో రాదో కూడా చెప్పలేము. సో ఇలాగా నా ఐడి అయితే సస్పెండ్ అయింది. ఎంత స్టోరీ జరిగింది అప్పట్లో ఈ ఐడి. ఎనీవే మంచి ఐడి అన్న, అప్పట్లోనే 66 లెవెల్ వేరే లెవెల్లో ఉండేది. సో సస్పెండ్ అయింది. కానీ ఇలాగ ఉండండి, మీ ఐడి ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి, కానీ మీ ఫ్రెండ్స్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పండి. ఓకేనా.